ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే సమ్మె చేస్తున్న అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. అయితే అంగన్వాడీ కార్యకర్తల సమ్మెపై మండిపడ్డ ప్రభుత్వం ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అయినా వెనక్కి తగ్గని అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ కూడా సమ్మెను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. మరోవైపు తీవ్ర మనస్తాపంతో అంగన్వాడీ ఓ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేసుకుంది. గణేష్ యాత్ర ఇచ్చే వరకు పోరాడతా, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసే వరకు పోరాడతా, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసే వరకు పోరాడతా, మినీ సెట్లు మెయిన్ సెట్లు అయ్యే వరకు పోరాడతా, ధరలు అయినా తగ్గించాలి, ధరలు అయినా తగ్గించాలి. విజయవాడలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అంగన్వాడీలు విజయవాడకు రాకుండా అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను పలు చోట్ల బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అదుపులోకి తీసుకుంటున్నారు. మంది పైగా అన్ని ప్రాంతాల నుంచి కూడా విజయవాడ కోటి సంతకాలు సమర్పించడానికి అంగన్వాడీలు బయలుదేరారు. అట్లాంటి అంగన్వాడీ కార్యకర్తల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేయడం అనేటువంటి అన్యాయం. రాత్రి 3 గంటలకి నిరాహార దీక్ష శిబిరాన్ని ధ్వంసం చేసి అక్కడున్న నాయకులు 100 కిలోమీటర్ల పైన బస్సులో రాత్రంతా కూడా తిప్పడం అనేటువంటి జరిగింది. ఇది నిర్బంధాన్ని పరాకాష్ఠగా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పద్ధతుల్లో వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళు అడిగినటువంటి మా జీతం 1000 2000 అన్యాయమా? 41 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, అయినా పట్టించుకోకుండా నిర్బంధాన్ని ఈ రకంగా ప్రయోగించడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది ఒక అంగన్వాడీలకే కాదు, యావత్ కార్మిక వర్గం, యావత్ ప్రజానీకానికి, అందరికీ సంబంధించినటువంటి ప్రజాస్వామ్యానికి కూని చేయడం, ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి సరైనటువంటి బుద్ధి చెబుతారు. రాష్ట్ర ప్రజలు దీన్ని సీరియస్గా గమనిస్తున్నారు. ఇప్పటికైనా యావత్ ప్రజానీకాన్ని కూడా దీనికి మద్దతుగా రావాలని కోరుతున్నాం, మాకు సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాం. గణేష్ యాత్రలో విజయవాడ చేయడం దుర్మార్గం, గణేష్ యాత్రలో విజయవాడ చేయడం అన్యాయం, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమం కాస్త ఉద్రిక్త పరిస్థితులకి దారితీస్తుంది. ఎందుకంటే గత అర్ధరాత్రి అంగన్వాడీలని ధర్నా చౌకులు దీక్ష చేస్తున్న అంగన్వాడీలని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం జరిగింది. దాదాపుగా 100ల సంఖ్యలోనే అంగన్వాడీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు కూడా ఈరోజు బీఆర్టీఎస్ రోడ్లో చేరుకున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా స్టేషన్కి తరలించి అరెస్ట్ చేసి స్టేషన్కి తరలిస్తున్నారు. అంటే బీఆర్టీఎస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఎంప్లాయీస్ అందరూ బీఆర్టీఎస్ రోడ్డు వద్దే ఇక్కడే ఈ రోడ్డు మీదకి వచ్చి హడావుడి చేయడం జరిగింది. అట్లాగే కొంత అప్పట్లో కూడా దాదాపుగా మూకుమ్మడిక జనాలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఈ అంగన్వాడీ కార్యకర్తలు బీఆర్టీఎస్ రోడ్డు మీద రావడం, వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం కూడా జరుగుతుంది. మనం చూడవచ్చు ఇక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అట్లాగే అంటే వాళ్ళు కూడా ప్రతిఘటించినా కూడా వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడొచ్చు వాళ్ళని దాదాపుగా పోలీసుల్ని ప్రతిఘటించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు ఇస్తూ ఇచ్చేస్తున్నారు. చెప్పండి ఎందుకు అరెస్ట్ చేశారు? మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించమని చెప్పి, మాకు వేతనం పెంచమని చెప్పేసి అని అడుగుతుంటే, ఈరోజు న్యాయమైన కోరికలు అడుగుతుంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ అక్రమ అరెస్ట్ ఖండిస్తా ఉన్నాం. వెంటనే సమస్యలు స్పందించకపోతే, సమస్యలు పరిష్కరించకపోతే సీఎం చూడొచ్చు. మనం బీఆర్టీఎస్ రోడ్డు మీద బైఠాయించి పోలీసులకు కూడా తీసుకెళ్లేందుకు కారణం కాకుండా చేసేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నారు. కార్యకర్తలని ఇక్కడి నుంచి బలవంతంగా దాదాపుగా పోలీసులు భారీ సంఖ్యలో కూడా చేరటంతో బలవంతంగా వీళ్ళని ఇక్కడి నుంచి తరలించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు హైఅలర్ట్ అవడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ, నినాదాలు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ వీళ్ళందరూ చూసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ప్రత్యేకంగా ఇప్పుడు ముందుగానే బస్సుల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ బస్సుల్లోనే వీళ్ళందరూ కూడా తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను ఇక్కడ పెట్టి ఆ బస్సులను ఇక్కడ తరలించే పరిస్థితి కనపడుతుంది. అందరూ ఈ ప్రభుత్వ యొక్క తీరుని వీళ్ళందరూ కూడా అందుకుంటుంది. పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కార్యకర్తలని, అంగన్వాడీ కార్యకర్తలని కనుక మొత్తం ఎవరు కూడా రోడ్డు మీదకి రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడంతో పాటు వీళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు కొంతమంది ఇక్కడైతే ఉన్నారు. చెప్పండమ్మా, చెప్పండమ్మా, ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేస్తుంది? మా యొక్క సమస్యల నిమిత్తం మేము పోరాడుతున్నామండి. మేము అడిగింది మా జీతాలు పెంచమని అడుగుతున్నాము, కానీ ప్రభుత్వం ఈ ఏమి చేయలేక, ఏమి పరిస్థితులు లేక మమ్మల్ని ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు. అది కరెక్టా అని అడుగుతున్నాం. ఎందుకు అంటే మేము అడిగింది ఏమన్నా ఏమైనా గుద్దనం కోరికలు కోరుతున్నామా? కాదు కదా. మేము అడిగింది మా జీతం పెంచమని అడుగుతున్నాం. చేతగాని సీఎం ఈ విధంగా అరెస్టులు చేయడం కరెక్టా అని అడుగుతున్నాం. చెప్పండి. రాత్రి 3 గంటల సమయంలో ఆడవాళ్ళను కూడా చూడకోకుండా పోలీసు బలం ఉపయోగించేసి మమ్మల్ని అందరిని 10,000 మంది పైన అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధించేసి మా టెంట్లో ఉన్న వాళ్ళందరిని గందరగోళం చేసి మమ్మల్ని ఈ రకంగా శిక్షిస్తాను. మా సమస్య పరిష్కరించమని మేము అడుగుతూ ఎక్కడి నుంచో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. అట్లాగే బస్సుల్లో కూడా ఇక్కడ చూస్తున్నాం మనం భారీ ఎత్తున ఈ అంగన్వాడీ కార్యకర్తలను ఇక్కడి నుంచి తరలించేటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ పోలీసులు అయితే కనుక అంగన్వాడీ కార్యకర్తల పట్ల కొంత వాళ్ళు అంతే మాత్రం కఠినంగానే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా బస్సుల్లో కూడా వాళ్ళు కొంత తమ నినాదాలతో హోరెత్తే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చలో విజయవాడ పేరిట జగనన్నకు చెబుదాం అనేటువంటి కార్యక్రమం పేరిట వీళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా విజయవాడకు చేరుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే వీళ్ళందరూ వాట్సాప్ మెసేజీల ద్వారా ఈ సమాచారాన్ని అందరికీ స్ప్రెడ్ చేసి ఒక్కసారిగా బీఆర్టీఎస్ రోడ్లోకి వచ్చి నిరసన తెలపాలని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తున్న తరుణంలో అక్కడికి వీళ్ళందరూ కూడా ఒకసారిగా రావడంతో పోలీసులు కూడా కొంత అలర్ట్ అవ్వడం జరిగింది. అలర్ట్ అయ్యి వీళ్ళందరూ కూడా బస్సుల్లో ఇక్కడి నుంచి తరలించడం అనేది కూడా మనం చూస్తున్నాము. అట్లాగే ఇక్కడి నుంచి అంటే వీళ్ళందరూ కూడా నగరానికి చెందినటువంటి నగర పరిసర ప్రాంతాల వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం అంతా కూడా జరుగుతుంది. అందరూ దాదాపుగా ఒకే డిమాండ్ అయితే మాత్రం చేస్తున్నారు. వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా గత 40 నెలలు సంజేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న మండిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించిన రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుస్తాను. ప్రభుత్వానికి వ్యతిరేక దారి చేస్తా ఉన్నాం. మొత్తానికి అయితే కనుక ఈ వీళ్ళు అంటే ఎంతమంది అరెస్ట్ చేసినా కూడా ఇంకా వాళ్ళు దాదాపుగా అంగన్వాడీలు రోడ్డు మీదకి వస్తూనే ఉన్నారు దాదాపుగా. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టుకుని వ్యూహాత్మకంగా ఈ బీఆర్టీఎస్ రోడ్డుకు రావడం, వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని ఇక్కడికి వినిపించడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. మనం చూస్తే కనుక దాదాపుగా భారీ ఎత్తున అయితే పోలీసులు ఇక్కడ మోహరించారు. పోలీసులు కూడా హై అలర్ట్ అవ్వడం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా
దాదాపుగా వేల సంఖ్యలో ఒకవేళ కార్యకర్తలు వస్తే కనుక పోలీసులు కూడా అదుపు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందుగానే కొంత పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు వచ్చిన